నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. ఇది లేటెస్ట్గా ఆంపియర్ కంపెనీ వాళ్ళు దింపిన స్కూటర్ అనమాట. సో దీన్ని ప్రీవియస్గా మనం టెస్ట్ రైడ్ కూడా చేయడం జరిగింది. టెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మనం కేసీఎం బ్లాగ్స్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసాము. మీరు కావాలనుకుంటే కేసీఎం బ్లాగ్స్ తెలుగు ఛానల్లో కంప్లీట్గా ఇనీషియల్ రైడ్ ఎలా ఉంది, ఆ ఫీల్ అనేది అన్నీ అందులో చూడండి. ఈ వీడియోలో నేను ఓన్లీ అసలు బండి ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మాట్లాడతాను అనమాట. ఫస్ట్ మనం ఆంపియర్ ప్రైమస్ యొక్క డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్కి కాస్త అప్గ్రేడ్ కింద నాకు అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్, కాస్త బ్యాజింగ్ యాడ్ చేశాడు కానీ ఒక ప్రీమియం లుక్ అనేది తీసుకొచ్చాడు. ప్రీవియస్గా ఉన్న ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎస్ లుక్స్తో పోలిస్తే చాలామంది కావాల్సింది ఒక లుక్ కొంచెం మారాలని అనుకుంటూ ఉంటారు. ఆ లుక్ పరంగా చూస్తే మాత్రం ఇక్కడ మఫ్లర్స్ కానీ కాస్త డిజైన్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేసేసరికి కొంచెం ప్రీమియం లుక్ అనేది ఖచ్చితంగా యాడ్ అయింది. ఆంపియర్ స్కూటర్ నుంచి కూడా ఒక ప్రీమియం ఫీల్ వచ్చింది అంటే డిజైన్ పరంగా చూసేవాళ్ళకి ఒక ఆ ఫీల్ అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా స్కూటర్ యొక్క ప్రతి ఒక్క పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం అనమాట. ఇక్కడ ఫ్రంట్ వచ్చి ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇచ్చారు, కింద మిగిలినవన్నీ హాలోజన్ లైట్సే. ఒక ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మాత్రమే ఎల్ఈడి ఇచ్చారు, ఇక్కడ అన్ని హాలోజన్ లైట్స్ ఇచ్చారు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. టైర్స్ చూసుకుంటే 12-inch ట్యూబ్లెస్ టైర్స్. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ చూస్తే స్కూటర్ అయితే కొత్తగా చేసి తీసుకొచ్చారు కానీ బ్రేకింగ్ మాత్రం స్టిల్ ఈ రోజుకి వీళ్ళు డ్రమ్ బ్రేక్సే యూజ్ చేస్తున్నారు. సార్, మన స్కూటర్ మీద కూర్చుని అసలు సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. సో కంఫర్ట్ పరంగా అయితే ప్రీవియస్గా మ్యాగ్నస్ ఈఎక్స్ ఆరేంజ్లోనే ఉంది, కాస్త కొంచెం అడిషనల్ ఫోమ్ యాడ్ చేసినట్టయితే మనం ఫీల్ అవ్వచ్చు. అంటే నాకు నడిపినప్పుడు ఏమనిపించిందంటే మరీ కిందకి వెళ్ళిపోకూడదు, ఇక్కడ దాకా వెళ్ళిపోతే కాస్త జారినట్టు అనిపిస్తుంది. కాస్త ఇలా కూర్చోవాలన్నమాట అడిషనల్గా ఇక్కడ, మరీ ఒక ముగ్గురు ఎవరైనా ఎమర్జెన్సీ టైంలో అప్పుడు కూర్చోవచ్చు కానీ జనరల్గా కూర్చుంటే మాత్రం ఇక్కడ కొంచెం ఇలా కూర్చుంటే మీకు బాగానే ఉంటుంది. ఇక మన లెగ్ స్పేస్ చూసుకున్నట్లయితే నేను ఆల్మోస్ట్ ఒక 6 feet ఉంటాను కాబట్టి నాకు పరంగా ఓకే అనమాట. ఇక్కడ ఇలా కూర్చుంటే మధ్య కూర్చుంటే ఓకే, మరీ అదరికి జరిగితే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. అయినా సరే ఖాళీగానే ఉంది మనకి, ఇంకోండి అదరికి ఫుల్గా జరిగినా కూడా ఇక్కడ మనకి ఈ ఓవరాల్ ఇక్కడ కొంచెం మరీ షార్ప్ టెన్ తీసుకుంటే ఇక్కడ తగిలే అవకాశం ఉంటుంది బాగా ఎదరికి వెళ్తే కనుక. బట్ నార్మల్ హైట్ ఒక 5'2", 5'5", 5'6" కొంచెం మీడియం సైజ్ యావరేజ్గా చూసుకున్నట్లయితే వాళ్ళకి టచ్ అవుతుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 155 mm ఇచ్చారు, అంటే ప్రీవియస్ మ్యాగ్నస్ ఈఎక్స్తో పోల్చుకుంటే కాస్త ఒక 5 to 5mm to 6mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెంచారు అనమాట. సో మనకి ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో వెనక సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అనేది ఇచ్చారు, ఖచ్చితంగా మంచి సపోర్ట్ వస్తుంది వెనకాల కూర్చున్న వాళ్ళకి, అయితే మంచి ప్రీమియంగా కనిపిస్తుంది, మంచి స్ట్రాంగ్ అని ఇచ్చాడు. అలానే బ్యాక్ సైడ్ మనకి లైట్ కూడా మళ్ళీ మీకు ఇందాక చెప్పినట్టుగానే మిగిలిన లైట్స్ అండి, ఒక ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తగ్గిస్తే ఇవన్నీ కూడా మనకి హాలోజన్ లైట్స్ ఇచ్చారనమాట. ఈ ఇక్కడ కింద మనకి మడ్ గార్డ్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఓకే, పర్లేదు. ప్రీవియస్గా మ్యాగ్నస్ ఈఎక్స్ ఇంచుమించుగా ఆ టైప్ మడ్ గార్డ్ లాంటిదే యూజ్ చేశారు. ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఒకసారి మనకి బ్యాక్ టైర్ చూస్తే ఇక్కడ కూడా మనకి 12-inch ట్యూబ్లెస్ టైర్ యూజ్ చేశారు. ఈవెన్ రియర్ సైడ్ కూడా మనకి యూజ్ చేసేది డ్రమ్ బ్రేక్స్ యూజ్ చేస్తున్నారన్నమాట. అలానే మనకి ఇక్కడ మడ్ గార్డ్స్ అనేది ఇక్కడ ఒకటి ఇచ్చాడు, లోపల కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఇది ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఈ లోపల నుంచి వచ్చే వాటర్ కూడా ఇక్కడ వరకు ఆపే అవకాశం ఉంటుంది. అలానే మనకి వాటర్ అనేది జిమ్ముతుందా లేదని మనకి టెస్ట్ రైడ్ రివ్యూలో మీరు కేసీఎం బ్లాగ్స్ తెలుగు ఛానల్లో చూడవచ్చు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే సిమిలర్గా ఆ టైప్ ఇచ్చారనమాట, కాస్త ఇంకొంచెం ఆ గేజ్ అనేది పెంచవచ్చు వీళ్ళు. మ్యాగ్నస్ ఈఎక్స్ ఆ రేంజ్లోనే సస్పెన్షన్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇందాక మీకు చెప్పిన కాస్త మఫ్లర్ టైపు ఇక్కడ ప్రొటెక్షన్ ఎలిమెంట్ ఇవ్వడం అనేది దీనికి కొంచెం ప్రీమియంనెస్ అనేది యాడ్ చేస్తుంది. ఇక మనకి బ్యాటరీ గురించి మోటార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మోటార్ అనేది కరెక్ట్గా ఇక్కడ వస్తుంది అనమాట. ఈ రోజు వరకు వీళ్ళు ఆంపియర్ వాళ్ళు బీఎల్డీసీ హబ్ మోటార్ యూజ్ చేశారు, బట్ ఫస్ట్ టైం వీళ్ళు పిఎంఏసీ మోటార్ యూజ్ చేశారు. సో పిఎంఏసీ మోటార్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ పిఎంఏసీ మోటార్ వచ్చి 3.4 kW రేటెడ్ పవర్ ఇచ్చారు, 4 kW పీక్ పవర్ ఇచ్చారనమాట. ఈ పవర్ ద్వారానే మనకి టాప్ స్పీడ్ అనేది దాదాపు హయ్యెస్ట్ 77 km/h టాప్ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆంపియర్ స్కూటర్స్లో ఈ రోజు వరకు అంత టాప్ స్పీడ్ అనేది ఇవ్వలేదు, అదొక మంచి విషయం. ఇంకోటి యాక్సిలరేషన్ కూడా బాగుందన్నమాట, మనకి లో టార్క్లో మంచి స్పీడ్ అనేది జనరేట్ చేస్తుంది దీని. ఆ టార్క్ అనేది తక్కువ స్పీడ్లో కూడా మంచి టార్క్ ఇవ్వడం పిఎంఏసీ మోటార్ యొక్క అడ్వాంటేజ్ ఇది. అలానే మనకి సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు డైరెక్ట్గానే, యాక్సరీగా ఏమి కాదు. అలానే సైడ్ స్టాండ్ కూడా ఇచ్చారు, ఇక్కడ సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఉంది. సో సైడ్ స్టాండ్ ఆన్లో ఉంటే కనుక ఈ స్కూటర్ అనేది మనకు వర్క్ అవ్వదు. ఇలానే ఇక్కడ పైకి చూసుకుంటే మన ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సో వీళ్ళ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 to 5 hours అనే ఛార్జింగ్ పడుతుంది. ఇది నార్మల్గా వీళ్ళతో స్కూటర్తో పాటు ఇచ్చే ఛార్జరు, లేదు మీకు ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉందన్నారు వాళ్ళు. ఒక 2 to 3 hours ఛార్జ్ పెట్టే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు, బట్ అది ఆప్షనల్ ఛార్జర్, మీరు అడిషనల్గా డబ్బులు పెట్టి పే చేసి తీసుకోవాల్సిన ఛార్జర్ అనమాట. సో ఇప్పుడు మన ఆంపియర్ ప్రైమస్ యొక్క బ్యాటరీ ప్యాక్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. దాన్ని మనకి వెనకాల డిక్కీ ఓపెన్ చేయాలంటే
కీని యాంటీ క్లాక్ వైస్లో ఒకసారి గట్టిగా తిప్పితే ఇక్కడ మనకి సీట్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇది మన ఛార్జర్ అనమాట. సో ఈ ఛార్జర్ కూడా మనకి AS 156 స్టాండర్డ్ సర్టిఫికేషన్తో వచ్చింది. సో లేటెస్ట్ ARAI నామ్స్ ఫాలో, గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో క్యాన్ బేస్ ఛార్జర్ అంటే అర్థం ఏంటంటే దీనికి మనకి బ్యాటరీకి ప్రతి సెకండు కాంటాక్ట్ ఉంటుంది అనమాట. అసలు ఛార్జ్ ఆ బ్యాటరీ కరెక్ట్గా ఛార్జ్ అవుతుందా లేదంటే ఏమన్నా టెంపరేచర్ రైజ్ అవుతుందా అనేది మనకి ఛార్జర్కి దీనికి అనేది కనెక్షన్ ఉంటుంది. అందుకే దీన్ని మనకి క్యాన్ ఛార్జర్ అంటాం. సో దీంతోనే మనం ఛార్జ్ చేసుకుంటాం. ఇక్కడ ఛార్జింగ్ పిన్ చూడొచ్చు. ఇందాక మీకు అక్కడ ఛార్జింగ్ సాకెట్ చూసాం కదా, దానికి కనెక్ట్ చేసుకుని 3-pin ప్లగ్లో పెట్టేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఛార్జర్ అనేది ఇక్కడ మనకి బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇది బ్యాటరీ ప్యాక్ అనమాట. అంటే ఇందాక మనం వాటర్లో అంత నడిపాం కాబట్టి కాస్త ఇక్కడ దుమ్ము లాంటిది ఏర్పడింది అనుకోవచ్చు. సో ఇక్కడ మన నాకు తెలిసి ఇక్కడ మనకి డిటాచ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. సో డిటాచ్ లానే ఇచ్చారు, బట్ లేదంటే ఫిక్స్డ్ రెండని. బట్ మనం ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ప్రిఫర్ చేసేది ఫిక్స్డ్గానే ఛార్జ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి లైఫ్ సైకిల్స్ అనేది పెరుగుతుంది. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి 3 kWh LFP బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజు వరకు వీళ్ళు NMC కెమిస్ట్రీ యూజ్ చేశారు, బట్ కొంచెం సేఫ్టీ పర్పస్ కోసం LFP బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. 3 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట ఇది. ఈ బ్యాటరీ ప్యాక్లో మనకి 3 ఇయర్స్ లేదంటే 30,000 kilometers వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి రాత్రి మాటలు ఎవరైనా ఇది డిక్కి ఓపెన్ చేసుకున్నప్పుడు దానికి విజిబిలిటీ కోసం లైట్ కూడా ఇచ్చారు. ఇది చూడొచ్చు, డిక్కి క్లోజ్ చేసినప్పుడు ఇది ఆగిపోద్ది అనమాట. సో అందుకని ఇక్కడ ఈ బటన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఓవరాల్గా బూట్ స్పేస్ అనేది ఛార్జర్ పెట్టేంత వరకు ఉంది, కానీ మరి కొంచెం ఏమన్నా అడ్జస్ట్ చేసుకుని ఏమన్నా సామానం పెట్టుకోవచ్చు. అంటే మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి వస్తుంది, దీంతోపాటు ఎమర్జెన్సీ టూల్ కిట్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఏమైనా పంచర్ లాంటివి దానికి తీసుకోవడానికి కానీ ఏమన్నా లూజ్ అయిన వాటిని వ్యాలెంట్కి కూడా ఇచ్చారు. సో బ్రేక్స్ అన్ని టైట్ చేయకపోవడానికి ఇది ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ చూద్దాం. మీరు LCD డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు, అసలు ఏమేమి ఇండికేషన్స్ అని ఉన్నాయో ఒకసారి చూద్దాం. స్విచ్చెస్ కూడా. సో ఇది మన స్విచ్చెస్ చూసుకున్నట్లయితే ఇది నార్మల్ హాలోజన్ లైట్ స్విచ్చెస్ ఇవి అనమాట. హెడ్ ల్యాంప్ స్విచ్చెస్ ఇక్కడ వస్తాయి, మెయిన్ హెడ్ ల్యాంప్ స్విచ్ LED హెడ్ ల్యాంప్ స్విచ్ ఇక్కడ వస్తుంది. సిగ్నల్ స్విచ్చెస్ ఏమో ఇటు వస్తాయి, ఈ సిగ్నల్స్ ఇవి. రివర్స్ బటన్ ఇది అనమాట, రివర్స్ మోడ్లోకి వెళ్తుంది. దీన్ని మనం ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే కనుక స్కూటర్ వెనక్కి వెళ్ళే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. జస్ట్ ఇది పట్టుకుని వెనక్కి వెళ్ళాలన్నమాట. హార్న్ ఇక్కడ. సో ఇక్కడ మనకి రైడ్ మోడ్స్ అనేవి మొత్తం 3 మోడ్స్, ఎక్కువ సిటీ పవర్ మోడ్, ఈ 3 బటన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇది మన పవర్ బటన్ అనమాట. హుక్ అనేది ఇక్కడ ఇచ్చారు మన సామాన్ లాంటివి పెట్టుకోవడానికి. అలానే కీ లాక్ అన్లాక్ అనేది ఇక్కడ మనకి కీ బటన్ అనేది. ఇంకా లెఫ్ట్ సైడ్ అనేది మన బూట్ స్పేస్ అనమాట, చిన్నది. ఫోన్స్ లాంటివి ఏమైనా కల్జోడ్ లాంటివి, గూగుల్స్ లాంటివి పెట్టుకోవడానికి, గాగుల్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ ఈ స్పేస్ అనేది ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు డాష్ బోర్డ్ ఆన్ చేద్దాం. అసలు మీకు డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను నేను. వన్స్ తాళం కిప్పిన తర్వాత ఇలా వచ్చి అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట. పవర్ బటన్ నొక్కితే మనకి ఇక్కడ మోడ్స్ చూపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇక్కడ పైన సిటీ మోడ్ చూపిస్తుంది. సో మీకు టాగిల్ చేస్తాను నేను, పైన కింద బటన్ టాగిల్ చేస్తే మీకు తేడా కనిపిస్తుంది. నేను టాగిల్ చేస్తే ఇప్పుడు ఎకో మోడ్లోకి వచ్చింది. ఎకో మోడ్లో మీరు రేంజ్ చూడొచ్చు, 77 kilometers చూపిస్తుంది. సిటీ మోడ్లో 61 తగ్గింది. పవర్ మోడ్లో మళ్ళీ తగ్గింది 50 kilometers రేంజ్. అలానే మనకి ఇక్కడ హై లో ఇండికేషన్ చూపిస్తుంది. అంటే ఇది ఏంటంటే థ్రాటిల్ ఇచ్చే కొద్ది ఆ స్పీడ్ ఇండికేషన్ అనమాట, RPM సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. టైమర్ అనమాట, వన్స్ మనం ట్రిప్ ఆన్ చేస్తే ఎంత టైం వెళ్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. స్పీడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫ్యూయల్ ఇండికేషన్ ఏదైతే మనకి ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి వోల్టేజ్లో చూపిస్తుంది, అట్ ది సేమ్ టైం మనకి నెంబర్స్ కూడా చూపిస్తుంది ఓవరాల్గా. ఇప్పుడు మారింది కదా వోల్టేజ్ నుంచి, 75% ఛార్జింగ్ ఉందన్నమాట. 75%లో ఇక్కడ ప్రస్తుతానికి 77 kilometers అనేది రేంజ్ అనేది చూపిస్తుంది. సో ఓవరాల్గా నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆల్రెడీ టెస్ట్ రైడ్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకవేళ మీరు ఆ ఎక్స్పీరియన్స్ చూద్దాం అనుకున్నట్లయితే రైడ్ రివ్యూ మీరు KCM బ్లాగ్స్ తెలుగు ఛానల్ చూడండి, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అందిస్తాం. సో నాకు ఈ బండి నడిపించిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఈ PMAC మోటార్ ఏదైతే యూజ్ చేశారో దాని పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రాక్టికల్గా పవర్ మోడ్లో బాగా కనిపిస్తుంది అనమాట. ఆ యాక్సలరేషన్ వీలైతే 4.2 సెకండ్స్లోనే మనకి 40 kilometers స్పీడ్ రీచ్ అవుతుందని చెప్పారు. అది ఖచ్చితంగా మనకి థర్డ్ మోడ్లో పవర్ మోడ్లో అనేది ఫీల్ అవుతారు. మిగిలిన ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్లో అయితే ఓకే అంతా మీకు అనిపించకపోయినా థర్డ్ మోడ్లో మీకు ఖచ్చితంగా యాక్సలరేషన్ పవర్ ఫీల్ అవుతారు. ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే నాకు అనిపించింది కాస్త
ఈ లిటిల్ బిట్స్ షేక్ అనేది ఉంది ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్లో, అలానే రియర్ సస్పెన్షన్లో కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు ఆంపియర్ కంపెనీ వాళ్ళు. ఆ ఓవరాల్ డిజైన్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, కానీ ఈ సస్పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు కొంచెం లిటిల్గా షేక్ అవుతుంది నార్మల్ రోడ్ కండిషన్స్లో. అది మనకి ఇక్కడ ఫీల్ అవుతుంది ఆ ప్రెజర్ అనేది, అది కొంచెం తగ్గించుకోవాల్సిన ఒక ఇంప్రూవ్మెంట్ అనేది నాకు ఫీల్ అయ్యాను. ఇంకొకటి, బండి నడిపేటప్పుడు మోడ్స్ ఏదైతే ఉన్నాయో, బండి స్టాటిక్గా ఉన్నప్పుడు బాగానే కనిపిస్తుంది ఎకో మోడ్లో, నార్మల్ సిటీ మోడ్లో, అలానే పవర్ మోడ్లో. బట్ నడిపిన తర్వాత ఏమవుతుందంటే కొన్నిసార్లు గ్లిచెస్ కనిపిస్తున్నాయి. ఎకో మోడ్లో ఉన్న రేంజే మళ్ళీ పవర్ మోడ్లో చూపిస్తుంది, కొన్నిసార్లు నార్మల్ మోడ్లో ఉన్నది నార్మల్ మోడ్ కన్నా పవర్ మోడ్లో ఎక్కువ రేంజ్ చూపిస్తుంది. సో అది నేను ఇనీషియల్గా చెక్ చేసినప్పుడు నాకు అనిపించింది, టెస్ట్ రైడ్లో కూడా నాకు అదే అనిపించింది. అది కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వీళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన సీట్ పరంగా కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా టాల్ రైడర్స్కి అయితే కొంచెం మధ్య కూర్చోవాలి, మీడియంగా అయితే బాగానే ఉండొచ్చు ఎదర్ వరకు. ఆ ఓవరాల్గా నాకు కొంచెం అనిపించిన ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కాస్త ఇంప్రూవ్మెంట్స్ అనేవి. బూట్ స్పేస్ కూడా ఒక ఛార్జర్ పెట్టడానికి ఇచ్చారు కాబట్టి అది మేనేజ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు కంపారిజన్ పరంగా చూసుకున్నట్లయితే దీని ప్రైజింగ్ చూస్తే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ 110,000 రూపాయలు చెప్తున్నారు ఆంపియర్ ప్రైమస్. సో ఈ 110,000 రూపాయల రేంజ్లో చూసుకున్నట్లయితే మనకి టీవీఎస్ ఐక్యూబ్ కానీ, ఓలా S1 స్కూటర్ కానీ, అలానే మనకి హీరో ఆప్టిమా డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ కూడా వస్తుంది. సో బట్ ఈ స్కూటర్స్తో దీనికి దానికి ఉన్న తేడా ఏంటంటే ఓలా S1 పర్ఫార్మెన్స్ వైజ్గా ఎక్కువ ఈ ఆంపియర్ ప్రైమస్ కన్నా, అంటే స్పీడ్ పరంగా కానీ ఈవెన్ రేంజ్ కూడా వాళ్ళ క్లైమిడ్ రేంజ్ ఎక్కువ. అయితే ఈ స్కూటర్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డీలర్షిప్ నెట్వర్క్. ఓలా S1లో ఏంటంటే డైరెక్ట్ ఇంటికి వచ్చి చేస్తారు, అదంతా కాదు మనకి ఒక డైరెక్ట్గా వెళ్ళి షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలంటే మనకి అవైలబుల్గా షోరూమ్స్ ఉంటాయి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మనం రివ్యూ చేసాం కాబట్టి పాలకొల్లు, అలానే మనకి నర్సాపురం, భీమవరం ఇటువంటి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా డీలర్షిప్ నెట్వర్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, దగ్గరికి వెళ్ళి బండి అవైలబిలిటీలో దీనికి ఉంది. ఇంకోటి మనకి టీవీఎస్ ఐక్యూబ్లో కూడా పర్ఫార్మెన్స్ పరంగా అది డీలర్షిప్లో ఉంది, కాకపోతే టీవీఎస్ ఐక్యూబ్ ఎక్కువ ప్లేసెస్లో మనకి అవైలబిలిటీ లేదు, బట్ ఇది వీళ్ళ అవైలబిలిటీ అనేది ఉంది. అయితే ఫీచర్స్ పరంగా చూస్తే మాత్రం మరీ ఎక్కువ ఫీచర్స్ లేవు, అంటే నావిగేషన్ అసిస్ట్ ఇచ్చారు కానీ ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ మిగిలిన స్కూటర్లో ఉన్నాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి ఉన్న అడ్వాంటేజ్. ఇంకోటి PMAC మోటార్, ఓలాకి కానీ టీవీఎస్ ఐక్యూబ్ వీళ్ళకి పవర్ఫుల్ మోటార్ యూస్ చేస్తున్నారు, వీళ్ళు కూడా అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఆ మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెటర్మెంట్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. హీరో ఆప్టిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రేంజ్ వాళ్ళది ఎక్కువ ఉంది, అయితే స్పీడ్ వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు, 77 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ ఇచ్చారు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా కాస్త లుక్ పరంగా చూసుకున్నట్లయితే రేంజ్ నాకు వీళ్ళు 107 కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు కాబట్టి వీళ్ళు 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఎక్కువ మోడ్లో వెళ్తే ఆ 100 కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది. సో ఈ మూడు రిక్వైర్మెంట్స్ తీసుకుని డీలర్షిప్ నెట్వర్క్లో తీసుకుంటే ఆడియన్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న అవైలబిలిటీ చూడండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, మన రివ్యూ కూడా చూశారు, మన రాబోయే రోజుల్లో వీళ్ళ కస్టమర్ రివ్యూస్ కూడా పెడతాం. ఆ ఓవరాల్గా ఆ కన్సిడరేషన్ చూసి మీకు నచ్చితే కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు. సో ఇది ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పూర్తి రివ్యూ. మీకు కనుక టెస్ట్ రైడ్ రివ్యూస్ చూడాలనుకున్నట్లయితే కనుక KCM బ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ యూస్ చేసుకున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ వీడియోస్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.